అదేంటి మూడు పార్టీలు మూడు జెండాలు ఏమో మరి అంటే వాళ్ళ పొత్తులో భాగంగా ఇక్కడ తెనాలని వాళ్ళు జనసేనకి ఇచ్చారేమో, తప్పే ఉంది దాంట్లో. ఓకే రైట్, మీరు అవినీతి చేశారు, ఆ అవినీతి అనేది మేము ఎండగడతాము, మేము రాబోయే రోజుల్లో దాన్ని ఆ అస్త్రంగా చేసుకుని మేము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పని అంటున్నారు. అదే రేపు ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం అని చెప్పని అంటున్నారు. ఎండ కట్టచ్చు, వాన కట్టచ్చు, ఆ రకంగా అనట్లే. మీరు మీ మీద ఇసుక వ్యవహారంలో బాగా మీరు తిన్నారని చెప్పి, పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో తిన్నారని చెప్పి, బాగా అనుయాయులకి బాగా వాళ్ళకి వాళ్ళు ఏదంటే అది చేయించడానికి మీరు ఓకే అన్నారని చెప్పి మీ మీద అపవాదులు. ఇప్పుడు అసలు కసేపు ఇసుకదే తీసుకుందాం, అసలు ఇసుక ఎమ్మెల్యే మాకేం సంబంధం? ఏమో మొన్న మధ్యనేగా పెమ్మసాని గారు వీళ్ళంతా వెళ్ళి, మనోహర్ గారు వీళ్ళంతా వెళ్ళి మీరు మీ గుట్టలే ఉన్నాయని చెప్పి మాట్లాడుకొచ్చారుగా. అదేగా నేను చెబుతుంది, అమెరికా నుంచి వచ్చినాడు ఫస్ట్ టైం గుట్ట చూసుకొని ఇదేదో పేద కొండని ఎక్కినట్టు ఎక్కాడు. మీకు ఎలా అనిపించింది అది? అయితే అట్లాగే అనిపించింది. అమెరికా నుంచి వచ్చాడు కదా నారాయణ, మనోహర్ గారు కూడా ఉన్నారు ఆయనతో పాటు ఆ రోజున. ఆయన ఎక్కలేక కింద ఉండాడు. ఆయన ఎక్కలేక అవి మీకు కాదు ఆ గుట్టలు. అసలు ఇంకోటి కూడా చూతా, అసలు ప్రభుత్వంలో ఇలా మనోహర్ గారు స్పీకర్గా చేసిన వ్యక్తి. అవును, ప్రతిదానికి ఒక పాలసీ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ అనాథరైజ్డ్ ఉంటుంది, ఇల్లీగల్. ఇల్లీగల్ అనేది దొంగ, అది ప్రభుత్వం యొక్క అండదండలను పెట్టుకొని నడిపితే అది ఇల్లీగల్. ఏడ ఇల్లీగల్ చేసే ఓడి ఊళ్ళు లేడు. మీకు అవసరం లేదా? అసలు నేను చేయను, అసలు నా గోల్ ఇది కాదు. మీ వెనకాల తిరిగే వాళ్ళకి కూడా చేసి పెట్టలేదా? అసలు చేసి పెట్టాం. అంటే ఇక్కడ ఏం చదువుతానంటే, ఇప్పుడు ఆ ఇసుక ఉండే ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీలో తిరిగినాడో తిరుగుతున్నాడో, అర్ధరాత్రి పూట ఒక లారీయో ఓ టాటరో ఇసుక పోసుకొని దేవులోంచి తీసుకెళ్ళి ఆడు అమ్ముకుంటే ఎవడు కాపలాగత్తాడు? మీదేగా, ఇది కాదా, ఇది కాదా ఏరియా అంతా? ఏరియా నాది కాదంటే, ఇప్పుడు తెనాలి నియోజకవర్గ పరిధి మొత్తం నేను ఎమ్మెల్యేనే మొత్తం మాత్రాన అన్ని నియోజకవర్గాలు ఇదేనా? కాదుగా, అట్లా ఏం కాదు. కాదు కదా, అక్కడ కూల్ చేసేవాడు. ఇప్పుడు ఉదాహరణకి కొల్లిపర ప్రాంతంలో ఇసుక ఉంది. అవును, ఇసుక ఎవరు చేస్తుంది? ప్రభుత్వం ఓ టెండర్ విధానం పెట్టి ఎవరో కంపెనీ తీసుకొని వాళ్ళు ఇసుక చేస్తారు. ఆ ఇసుక గుట్టలు పోసినా, ఇసుక ఇంకోటి పోసినా, ఆ ఎవరైతే ఇసుక చేసే టెండర్ దాడు అతను చేసుకుంటాడు. ఆయనకి మీకేం సంబంధం లేదా? ఆ టెండర్ వేసిన వాళ్ళకి మీకు మాకేం సంబంధం ఉంటుంది అంటున్నా నేను. అదేగా చూస్తున్నాను, ఏం సంబంధం? మరి వాళ్ళు ఆ సంబంధం ఉందనే చెప్తున్నారు. అందుకనేగా రాజులు ఆ రోజున వెళ్ళి ఆ గుట్టనంతా తీసి ఇదంతా స్థానిక ఎమ్మెల్యే అంతా సంపాదించి పెట్టుకున్నాడు. ఇక్కడ ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అంతేగా నేను చూస్తుంది. ఇప్పుడు మా అమెరికాలో అయితే షూట్ చేస్తాడు అన్నాడు చంద్రశేఖర రావు, షూట్ చేస్తారంట అమెరికాలో. ఇప్పుడు భయపడి ఎవడు రాట్లేదు ఆయన వస్తుంటే ఈ షూట్ చేస్తాడు అని. ఓకే, ఈ అవగాహన లేని మాటలు సార్. ఇంకొన్ని రోజులు పోతే ఆయనతో ఆయన నోటి నుంచి షూట్ బోటు అనే మాట రాదు, షూ కూడా ఓడదీసి పరిగెత్తాడు. సరే, అసలు ఇసుక మీదా కాదా అది అది తేల్చేద్దాం. అదే సార్ నేను చూస్తుంది, సార్ నాది ఎక్కడ పంచుదాం పాయల్దాం, ఫూలిష్నెస్. మరి ఎందుకు వస్తున్నాయి ఆరోపణలు ఇట్లాంటివి? ఇప్పుడు నేను ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయాలి అంటే, ఈరోజు ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఓ సెల్ ఫోను తీసుకొని దాంట్లో టైప్ చేసి వదిలితే అది కూడా అట్టట్టట్ట రౌండ్ తిరిగి వస్తుంది. అది నిజమా చెప్పలేం కదా. సో ప్రతిపక్షాలు కూడా ఇదే ఆరోపణ, ఏదోటి మాట్లాడి ఎత్తే గొడ్డెత్తి బట్ట కాల్చి మీద పడేయటం. ఇప్పుడు నేను మాట చెప్పాను ఏమని, నాదల్ల మనోహర్ గారు జనసేన పార్టీని ఈ 5 సంవత్సరాల్లో తను పోటీ, పోయినసారి కూడా జనసేనకి పోటీ చేశాడు కాబట్టి నేను జనసేన అని మాట్లాడుతున్నా. ఓకే, అంతకుముందు కాంగ్రెస్ పోటీ చేశాడు. ఎస్, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే కదా. ఎస్, ఇప్పుడు నేను కరెక్ట్గా నేను ఒక పాయింట్ చూస్తున్నా, మీరు బాగా ఇది మీరు కూడా ఎనలైజ్ చేయాలి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇక్కడ మనోహర్ గారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మొదటిసారి సుమారు 12,000 ఓట్లతో గెలిచాడు. అవును, రెండోసారి సుమారు 4,000-5,000తోనో గెలిచాడు. మూడోసారి 12,000 ఓట్లు వచ్చినాయి సార్. ఓకే, 12,000 సగాని సగం. ఏం సగం? మెజార్టీ నేను చెబుతున్నాను మీరు. ఓకే, అయ్యి మెజార్టీలు సార్. ఓకే, మూడోసారి అసలు ఆయనకు ఓట్లు వచ్చింది 12,000. ఓకే, 12,000 అంటే ధరావస్తు డిపాజిట్లు కూడా రాలా, థర్డ్ పొజిషన్. అసలు థర్డో
నోటా కన్నా తక్కువ 12,000 ఓట్లు వచ్చినాయి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడికి 12,000 ఓట్లు రావటం ఏంటి సార్? ఏం చేస్తారో చేయలేదు, ఎవరికి ఏం చేయలేదనే కదా అక్కడ అతని మీద నమ్మకం లేకపోవటము. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి ఎక్కడ తెనాలి, ఎక్కడ ఎక్కడ వేసిన అభివృద్ధి ఎక్కడ అంటే అక్కడ గొంగళి అన్నట్టుగా ఉంది నేను. అంతే కదా దాని అర్థం? అంతేగా, ఎవరైనా ఆలోచించేది అట్లాగే ఉంటుంది కదా. మరి 4వ సారి పోటీ చేస్తే 30 ఏళ్ళు వచ్చింది సార్. రేపు 5వ సారి పోటీ చేస్తున్నాడు, ఈ 30 ఆ 12 కలిపోతుంది, అది మీకు ఇబ్బంది కదా? 42,000 నేను చూస్తుంది ఆయనకు పోలయ్యే ఓట్లు సార్. పోలయ్యే ఓట్లే నాకు 2,64,000కి 42,000 ఆయన పోతే కత్తిమై నాకేగా. ఓకే, తెనాలి నియోజకవర్గం ఓటింగ్ 2,64,000 సార్. 10 ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్న నాగన్న మనోహర్ 3వసారి పోటీ చేస్తే 12,000 ఓట్లు వచ్చినాయి. అసలు 12,000 ఓటే ఆయనకు వచ్చింది. 4వసారి పోటీ చేస్తే 29,000 వచ్చింది. రేపు 5వసారి పోటీ చేస్తున్నాడు 2024కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈ 29 ఆ 12 42,000 ఓట్లు ఆయనకు వచ్చేది. 41,000 నాకు 2014లో పోటీ చేస్తే 74,000 వచ్చింది సార్. 2019లో పోటీ చేస్తే 92,000 వచ్చింది సార్. ఈ 94,000 ఆ 74,000 కలిపితే 1,60,000 చిల్లర ఓట్లు నాకు వస్తాయి. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అవి వచ్చింది నిజమేగా? అది నిజమేలేండి. ఇది నిజమే. అదేంటి అట్లా దానికి దీనికి వేరీస్ ఎట్లా వేసుకుంటారు? మరి ఇసుక్కొండ నాది అట్ట ఇది కష్టమే. అయితే ఇసుక్కొండ మీద ఎట్లా అవుతుందని అంటే దానికి నువ్వు దీనికి లింక్ ఎట్టా పెడతారు మీరు? ఇది అట్ట కాదు, 12 ఏళ్ళు వచ్చింది నిజమేగా. అవును నిజమేగా. 29 ఏళ్ళు వచ్చింది నిజమేగా. నాకు 74 ఏళ్ళు వచ్చింది నిజమేగా. 94 ఏళ్ళు వచ్చింది నిజమేగా. ఇసుక కూడా మీదే నిజమేమో. ఈ రెండు కలిపితే నిజమైతే ఆ రెండు కలిపితే నిజమో. సరే, సో ఇసుక మీది గుట్టలు మీవి కాదని అన్నారు. ఓకే నేను ఒప్పేసుకుంటా, పోనీ మీవి కాదనే ఒప్పేసుకుంది. మరి ఇక్కడ జరిగిన ఏది పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో నేను అదే చూస్తున్నాను. ఏదైనా అన్నిటికీ ఇదేనా ఆన్సర్? అన్నిటికీ ఇది కాదు. నేను లోకల్ అండి, ఇక్కడ ఉండేవాడిని, ఇక్కడే ఉంటా. ఈ ఎలక్షన్ కాదు ఫర్ ఎవర్. మా తాత ఏడే ఉన్నాడు, మా నాన్న ఏడే ఉన్నాడు, నేను ఏడే ఉన్నాను, రేపు పొద్దున్న నా పిల్లలు ఏడే ఉంటాడు. స్థానికత అంశం, వీళ్ళందరూ ఆయారాం గయారాం. ఎవడు ఏ నియోజకవర్గంలో ఉంటాడో తెలియదు, ఎవడు ఎప్పుడు ఏ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వస్తాడో తెలియదు. వీళ్ళకి విషయం తక్కువ, హడావుడి ఎక్కువ. హడావుడి ఎక్కువ వచ్చిన వాళ్ళల్లా ఏదోటి చెప్పాలా. వీళ్ళ స్థాయి అది, వీళ్ళ పరిమితి అది. 27,000 మందికి నివాస స్థలాలు ఇటువంటే మాటల దాంట్లోనే బాగా తినేసేట మీరు. అదే అంటుంది శివకుమార్ గారు బాగా లాగేశారు దాంట్లో. అవును, అన్ని ఎకరాలు ఎక్కడి నుంచి సమకూర్చారు, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎంత ఇచ్చారు, అసలైన లబ్ధిదారులకి నిజంగా 27,000 మంది అసలైన లబ్ధిదారులు ఉన్నారా దాంట్లో? 27,000 మంది అసలైన లబ్ధిదారులు లేక ఉండేది ఇది దాంట్లో? వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు చాలా మంది, పార్టీకి సంబంధించిన ఫూలిష్నెస్ అంతేనా? ఓకే, పార్టీకి సంబంధించేది అండి. లబ్ధిదారులు 27,000 మంది అంటే అసలు 20 మీరు ఇచ్చిన లబ్ధిదారులో టీడీపీ వాళ్ళు ఉన్నారా? అంటే టీడీపీలో ఏ హోదాల్లో ఉన్నాళ్ళు కూడా చూతా చెప్పండి. మరి ఏ హోదాల్లో టీడీపీలో ఉన్నాళ్ళు కూడా నివాస స్థలం పొందారు? అది ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు సార్. ఓకే, అసలు ఇక్కడ ఏంటంటే జనాల్లో 27,000 మందికి నివాస స్థలాలు ఇటువంటే ఇట్స్ నాట్ జోక్. ఎందుకంటే ఇది డెల్టా, ఇక్కడ 1 ఎకరం పొలం కూడా బీడు బాదు. కృష్ణా పరివాహం గుద్దితే నీళ్ళు వస్తాయి, ఇక్కడ కల్చివేషన్ ఉంది. సో 10 ఎకరా నీళ్లు అందుతాయి, పంట పండిస్తాడు. 2 కాలువలు ఉన్నాయి తెనాలికి, 2 పంటలు పండిస్తాడు. ఆదాయం, పిల్లల భవిష్యత్తు, చదువు, నాగరికత. నాగరికత ఎక్కడ వస్తుంది సార్? నీళ్ళు ఉన్న చోట వస్తుంది. అవును, ఎందుకు? వాటరే కదా అన్నిటికి. అవును, సో ఇట్లాంటి ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ, పనికిరాని భూమి ఉండదు, ప్రభుత్వ భూమి లేదు. పల్నాడు లేకపోతే ఇంకో చోట పోతే రాయలసీమ ఎట్ట అంటారట, ప్రభుత్వ భూములు ఉంటాయి, పనికిరాని భూములు ఉంటాయి, సేద్యం చేయని భూములు ఉంటాయి, అడవి ప్రాంతం ఉంటుంది, ఆ ల్యాండ్స్ ఉంటాయి. ఇది అది కాదు, ఇది సస్యశ్యామలం, డెల్టా ప్రాంతం, కృష్ణా పరివాహ ప్రాంతం. 27,000 మందికి పట్టాలు ఇవ్వటమే చాలా గొప్ప గొప్ప అని మాట్లాడతారు. గొప్ప కాదు, ఎట్టిచ్చామనేది గొప్ప. అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేదవాడికి మీద ఉన్న ప్రేమ. ఎట్టిచ్చాం ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, నాదెళ్ళ మనోహర్ గారు 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉండే ఆయన 10 సంవత్సరాల్లో ఎంతమందికి నివాస స్థలాలు ఇచ్చాడో చెప్పమనండి. ఇందిరమ్మ గృహాలు ఉన్నాయి, తర్వాత టిట్కో ఇళ్ళు వచ్చినాయి సరే అన్నీ సార్. ఎంతమందికి ఇచ్చాడు?
లేదు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తాను, ఎందుకంటే వాళ్ళకి మూడు పార్టీలు కావచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం, నాదల మనోహరం, వీళ్ళు ముగ్గురు అయాంలో, వీళ్ళిద్దరు అయాంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేస్తే అంతమంది కలిపి ఎంతమందికి నివాస స్థలాలు ఇచ్చారో చెప్పమనండి. ఓకే, వాళ్ళ మీద నేను ఎన్ని రెట్లు ఇచ్చానో చూద్దాం. ఇదే క్వశ్చన్ వాళ్ళు ఏమన్నా వేయినా రేపు వెళ్ళినప్పుడు? డెఫినెట్గా సార్, నేను నిజమే అడుగుతున్నాను, నేను ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడతాను. నాగల్ల మనోహర్ గారు 10 సంవత్సరాల్లో సార్ మీరు ఎంతమందికి నివాస స్థలం ఇచ్చారు నాకు గుర్తులేదు అంటే కుదరదు సార్. 20 ఏళ్ళు అయిపోయింది, గుర్తులేదని అంటారు. ఎట్టంటారు సార్? ఓటర్కి ఎందుకు గుర్తుంటారు సార్? రోజు కనిపిస్తాడు, ఆయన కనపడతలేదుగా. కనపడితే అది ఎందుకు గుర్తుండదు? మా నాన్న అన్నవాసి సత్యం గారు ఎమ్మెల్యే పనిచేశాడు సార్ 83లో. మా నాన్న ఎక్కడెక్కడ ఇల్లు స్థలాలు ఇచ్చాడో నేను చూస్తాను సార్. ఏ ఊర్లో ఇచ్చాడో నేను చూస్తా. ఎక్కడ శిలాఫలకం ఉందో నేను చూస్తా. ఎక్కడ మా నాన్న ఇళ్ల కాలనీకి ఇచ్చే ఆ ఇళ్ల కాలనీకి అన్నవ సత్యనారాయణ అని పేరు పెట్టారో నేను చెబుతా. ఏ పల్లెలో ఇచ్చాడో చెబుతా. ఏ ఊర్లో ఇచ్చాడో చెబుతా. ఎందుకు గుర్తుంది సార్? చెప్పదలుచుకుంటే గుర్తుంటుంది, తప్పించుకోదలుచుకుంటే గుర్తుండదు. చేస్తుంటే గుర్తుంటుంది, చేయకపోతే గుర్తుండదు. చేయకపోతే గుర్తుంది. అది మీరు ఈ ప్రశ్న నన్ను అడిగారు. 27,000 మందిని చిట్టికే చెబుతున్నా లైన్గా నుంచోబెడతా పట్టతో. నుంచోబెట్టలా అన్నవ శివకుమార్ ఓటు అడగడం ఛాలెంజ్. 27,000 మందిని కనుక లైన్గా నుంచోబెట్టి ఇక్కడి నుంచి జనసేన ఆఫీస్ దాకా 27,000 మందిని నుంచోబెడతారు. నుంచోబెట్టి చేతిలో పట్టా పెట్టి మళ్ళీ మాట తగ్గితే శివకుమార్ని కాదు, 27,000 మందిని నేను ఇచ్చిన వాళ్ళని లైన్గా చేతి. మీరు 27,000 మందికి ఇచ్చారా ఇవ్వలేదని అనట్ల పట్ట. నా పాయింట్ అది కాదు సార్. ఓకే, నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చావు? అర్థమైంది. 100 మందికి ఇచ్చావా? లేదు. 200 మందికి ఇచ్చావా? 500 మందికి ఇచ్చావా? 1,000 మందికి ఇచ్చావు? చెప్పు, కనుక్కుంటా. నేను 4 సంవత్సరాల 10 నెలలు 27,000 మందికి ఇచ్చాను. 2 సంవత్సరాల కరోనా అంటే 2 సంవత్సరాల 10 నెలలు మేము పరిపాలించింది. 2 సంవత్సరాల 10 నెలలో 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కడుతున్నాం. ఇల్లు అవ్వలేదే. మరే 2 సంవత్సరాలు 8 నెలలు 2 సంవత్సరాల కరోనా రా. రైట్. మరి వీళ్ళు కరోనా వచ్చినప్పుడు ఏడుండరు సార్? నవరంధ్రాలు మూసుకున్నారు, ఇటు నుంచి గాలిపోయిద్దో కరోనా గాలిపోయిద్దో అని ఏడుండరు. ఒక్కరోజు కరోనా 2 సంవత్సరాల్లో ఒక్కరోజు తెనాలని వచ్చారా? తెనాలి ప్రజలు బాగుండరా? ఎంతోమంది చచ్చిపోయారా? వచ్చావా హైదరాబాద్లో? ఎలా ఎలా అంటే ఎందుకు నేను ఇది చూస్తున్నానంటే వీళ్ళ వల్ల కాంది, వీళ్ళు చేయలేంది, వీళ్ళ జీవితకాలంలో చేయలేంది. నేను ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తున్నా, వాళ్ళ నాన్న నాదెల్ల భాస్కర్రావు కూడా ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచాడు. ఆయన 5 సంవత్సరాలు కూడా గెలుపుకోమను. అప్పుడు కూడా ఏం చేయలేదని అంటారు? నేనేం చేయలేదని చెప్పట్లేదు సార్, మళ్ళీ మీరు రాంగ్ ట్రాక్ తీసుకెళ్తున్నారు. వాళ్ళ నాన్న 5 సంవత్సరాలు, ఈయన 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో తెనాల్లో ఎంతమందికి నివాస స్థలాలు పేదవాడికి ఇచ్చారు? స్ట్రైట్ క్వశ్చన్. దీనికి ఇట్ట 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 డ్యాన్సులు అవసరంలా. నన్ను అడుగు, శివకుమార్ నీ ఎమ్మెల్యే కాలంలో ఎంతమందికి నివాస స్థలాలు ఇచ్చావు? ఈ నివాస స్థలాలు కాదు, ఇంకోటి అడుగు. నేను స్ట్రైట్గా చెబుతున్నా. దీంతో ఏముంది, ఎనీథింగ్ నువ్వేం అడిగినా నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నా. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచారా? కొంత చేశా, కొంత చేయలే. సరిపో టైం చాలేదా? టైం చెప్పినా, 2 సంవత్సరాలు కరోనా. మౌలిక వసతులు కల్పించగలిగారా ప్రజలందరికీ? తెనాలి నియోజకవర్గంలో మీకున్న 3 మండలాల్లో 3-4 మండలాలు 65% కల్పించా. ఇంకొక 35% చేయాల్సింది చేస్తాం ఈసారి. అంతా అన్యాయాలకి ఇచ్చారా లేకపోతే ప్రజలకి మాత్రమే సాయం చేశానంటారా? ఎవరికి దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారా? కాదు సార్, ఎవరికి ఇచ్చినా ఇంకా బిల్లులు కూడా రాలా. అదేంటి, కొంచెం డబ్బులు కట్టి ఇటు ఉండే కాబట్టి మా మొదట ప్రాధాన్యత సంక్షేమం కాబట్టి.